42వ చక్రిగారి జయంతి కార్యక్రమానికి వీచేసిన పెద్దలకి నా నమస్కారాలు. ఈరోజు నాన్నగారు జిల్లా వెంకటనారాయణ గారిది అన్నయ్యది ఒకటే రోజు బర్త్డే అవ్వడం. ఆ బర్త్డే రోజుని అన్నయ్య 2002 నుంచి ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్స్ అనాథాశ్రమాల్లో భోజనాలు ఇలా ప్రతిసారి ఒక వైవిధ్యంగా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. వాక్ ఫర్ బెటర్ సొసైటీ అని చెప్పి ప్రసాద్ ల్యాబ్ దగ్గర నుంచి ఫిలిం నగర్ వరకు నడిచి తను ప్లాస్టిక్ అవాయిడ్ చేసి పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయమని చాలా అవేర్నెస్ తేవడానికి తన ప్రయత్నంగా ఇలాంటి ప్రతి సంవత్సరం ఒక వినూత్నంగా ఒక తన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈరోజు ఆయన లేకున్నా కూడా ఇలా బర్త్డే జరుపుకోవడం కొంత బాధగా ఉన్నా ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ అందరూ మర్చిపోకూడదు, ప్రతి ఒక్కరిలో ఆయన ఉన్నాడు అని నిరూపించుకోవాలి అన్న ధ్యేయంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరపడం జరుగుతుంది. దీనికి మా కుటుంబ సభ్యులు, తర్వాత అన్నయ్య ఫ్రెండ్స్, తర్వాత అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని చాలా విజయవంతంగా చేశారు. అంతేకాకుండా ఆయన ప్రతి సంవత్సరం ఇచ్చే ఒక అడ్వైస్ లాగా ఆయన చెప్పేవారు, భావితరాలకి మనం చేసేదానివల్ల కొంతమన్నా ఏదన్నా లాభం జరగాలి అని చెప్పి. సో ఈరోజు మనకి బాగా సమస్య వాటర్ సమస్య జరుగుతుంది. ఆ వాటర్ సమస్యని మనం మన ఫ్యూచర్ మన పిల్లలకు కూడా మనం వాటర్ని వాడినట్టు వాళ్ళు వాడగలగాలి అంటే ఇప్పటి నుంచే కొంత వాటర్ సేవ్ చేయడం అనేది అవసరం. అంటే మన ఇళ్ళల్లో చూస్తుంటాం బకెట్స్ బకెట్స్ వాటర్ ఊరికేనే పారిపోయడం, అలా కాకుండా కొంత దాన్ని వాటర్ని సేవ్ చేయడం అనేది. ప్లస్ ఇంకుడు గుంతలు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా అడ్వర్టైజ్ చేస్తుంది, దానికి సహకరించి ప్రతి అపార్ట్మెంట్స్లోనూ ప్రతి ఇంటిలోనూ ఇంకుడు గుంతలు కూడా పెట్టి నెక్స్ట్ జనరేషన్కి కూడా వాటరు మనం వాడుకున్నట్టుగా వాళ్ళకి ఏదో మగ్ వాటర్ రోజు వాడుకోమనే విధంగా కాకుండా, ఇప్పటికే సమ్మర్ వచ్చిందంటే వాటర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటన్నిటిని కూడా నిర్మూలించుకునేలాగా మనందరం కంకణం కట్టుకొని ఎవరింటికి వాళ్ళు కనీసం అట్లీస్ట్ ఇంకుడు గుంతలు ఇలాంటివి చేసుకుంటే ఆయన బర్త్డే రోజు అదొక నాకు చెప్పాలనిపించింది, అందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. 100 సినిమాలు చేసి ఎంతో మంచి సంగీతాన్ని అందించి ఎంతోమందికి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని, అంటే ఒక మంచి సంగీతాన్ని అందించడమే కాదు ఒక మంచి మనిషిగా మంచి హృదయం ఉన్న మనిషిగా ఎంతో మంచితనాన్ని ప్రేమని పంచిన అన్నయ్య ఈరోజు లేడు. సో ఆయన లేని లోటు కూడా చాలా కనబడుతుంది. ఆ ఈవెన్తో మనం గట్టిగా ఉండి అలా అన్నయ్య ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ధ్యేయంతో ఇది చేయడం జరుగుతుంది. నేనో రకం అనే మూవీ నా థర్డ్ మూవీగా నేను త్వరలో ముందుకొస్తున్నాను. అన్నయ్యని ఎలా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆశీర్వదించి 100 సినిమాల మ్యూజిక్ డైరెక్టర్గా నిలబెట్టారో నా కృషితో నేను కూడా ముందుకొస్తున్నాను, నన్ను కూడా అలా ఆశీర్వదిస్తారని ఇండస్ట్రీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. ఆయనను సంగీతపరంగా కూడా ఆ కుటుంబంలో నేను మా సిస్టరు అక్క వాళ్ళ పిల్లలు కూడా పాడుతున్నారు, ఇలా సంగీత దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని భావనతో ఉన్నాము. ఈరోజు చక్రి గారి పుట్టినరోజు సందర్భంగా అదే రోజు జయంతి కూడా జరుపుకోవడం చాలా బాధాకరం. ఇలాంటి జరుపుతామని మేము కలలో కూడా అనుకోలేము. అట్లాంటి స్నేహం మాది, అన్నదమ్ముల్లాగా ఉన్నాం, ఇప్పుడు కూడా అన్నదమ్ములాగానే ఉంటాం. తమ్ముని కూడా ఎంతో ప్రోత్సహించి మేము ఉన్నాం సైతం అని చెప్పేసి తమ్మునికి ఆ రోజు నుంచి కూడా ఈరోజు కూడా ఉంటున్నాం. ఈ యొక్క జయంతిని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నెక్స్ట్ వచ్చే జయంతిలో కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా ఆయనకు ఏ లోకంలో ఉన్నా కానీ తమ్ముడికి అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ. తన ప్రతిభనంతా చాటి హడావుడిగా మన మధ్య నుండి వెళ్ళిపోయినటువంటి చక్రి గారు అదే అద్భుతమైనటువంటి ప్రజ్ఞాశీలత వాళ్ళ కుటుంబానికి కూడా ఇచ్చారు. అదే కోవలు నడుస్తున్నటువంటి మహిత్ని కూడా ఫిలిం ఇండస్ట్రీ ఆదరించాలని కోరుకుంటూ సెలవు. ఇక్కడ కంబాలపల్లిలో పురుడు పోసుకొని మావుబాదులో మచ్చలేకుండా పెరిగి ఊరుగల్లకి వన్నదిచ్చి తెలంగాణ ముద్దుబిడ్డ ఆంధ్ర అభిమాన గాయకుడు చక్రి గారు. ఈరోజు నేను చనిపోయినది 42వ రోజు జరుపుకుంటున్నాము. 100 సినిమాలకు
దర్శకత్వం వహించి అతి చిన్న వయసులోనే 40 ఏళ్ళకే ఆయన 100 నిండు నింపుకొని పైకి వెళ్ళిపోయినాడు చాలా బాధాకరం అలాగే నైతికారు చక్రివారి అడుగులో నడుస్తున్నారు అడుగుజాడల్లో